Blossoms, 5th class English reader, My Sweet Memories, Unit 2, Activity 9, Listening and Responding, Using May. Like, share and subscribe my YouTube channel, Vijay Kumari TLM and Spoken English. We use May to say that something is possible. Ante, manam May anedi eppudu upayogistamu, edaina adi sadhyam avutundi ani cheppadaniki మే అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇట్ మే రెయిన్ టుడే, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే, అంటే ఈరోజు వర్షం కురవచ్చు అంటే వచ్చే సూచనలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి వర్షం కురవచ్చు. షీ మే కమ్ టుమారో, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ హర్ కమింగ్ టుమారో, అంటే ఆమె రేపు రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా, కాబట్టి రేపు రావచ్చు అని చెప్పి చెప్పడానికి మే అనేది ఉపయోగిస్తాం. షీ మే కమ్ టుమారో. ద ట్రైన్ మే బి లేట్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ట్రైన్ కమింగ్ లేట్, అంటే ట్రైన్ లేట్గా రావచ్చు, అది లేట్గానే వస్తుంది, సాధ్యం అవుతుంది లేట్గా రావడానికి, అది పాసిబిలిటీ ఉందన్నమాట. కాబట్టి మే అనేది ఉపయోగిస్తాం. ద ట్రైన్ మే బి లేట్. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం ఢిల్లీ వెళ్తాను, వెళ్తాను ఖచ్చితంగా, పాసిబుల్ అవుతుంది వెళ్ళటానికి, కాబట్టి వెళ్ళడానికి మే అనేది ఉపయోగిస్తాం. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ మే గెట్ గుడ్ మార్క్స్, అతనికి మంచి మార్కులు వస్తాయి, అంటే ఎగ్జామ్ బాగా రాసుంటాడు అందుకని వస్తాయి అనుకోవచ్చు. దెర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ హిస్ గెట్టింగ్ గుడ్ మార్క్స్, అతనికి మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, కాబట్టి హీ మే గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు మనం మే అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక రోల్ ప్లే చూద్దాం. గివ్ పాసిబుల్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్, యూ కెన్ ఆస్క్ సమ్ మోర్ క్వశ్చన్స్. మీరు తర్వాత మళ్ళీ మీకు వీలైనన్ని క్వశ్చన్స్ మీరు అడగండి. రోల్ ప్లే. ఐ మే వాచ్ టీవీ. విచ్ కలర్ డ్రెస్ డు యు వేర్ టుమారో? I may wear blue color dress tomorrow. I forgot my bag. Can you guess where it may be? I may guess your bag. When will the English test be? It may be in the morning. When will your father arrive? My father may be arrive tomorrow.